अंदर की प्रेज द लॉर्ड। मध्याह्न वेळ चला भयंकर एंड समय 1:48 कलिदंडि मंडलं वेंकटापुरं ग्रामंलो దైవసేవకుడు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఎఫ్ఎస్సిఐ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో కార్యచరణలు చేసి మీకందరికీ తెలియజేశాము. గత నిన్నటి కాల సమయంలో అధికారులు గ్రామ సెక్రటరీ అనేటటువంటి వ్యక్తి కరెంట్ అధికారులకి ఒక నోటీస్ ఇచ్చి అక్కడ కరెంటును ఆపేయండి, అక్కడ లౌడ్ స్పీకర్లు పెడతాడు, అలాగే అక్కడ అతను శబ్ద కాలుష్యాన్ని కలుగు చేస్తాడు, అలాగే అతనికి కరెంటు ఇవ్వొద్దు, వాటర్ సౌకర్యం కూడా కల్పించొద్దు అని ఒక నోటీసు కరెంట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ కూడా నేను సోషల్ మాధ్యమాల్లో నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. అయితే ఈ సమస్యపై సెక్రటరీకి నేను ఫోన్ చేయడం జరిగింది, సెక్రటరీ స్పందించలా. ఎంపీడీఓ గారికి నిన్నటి నుంచి ఫోన్ చేస్తూ ఉన్నా, నిన్న ఉదయం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా, ఇదిగో అదిగో అదిగో ఇదిగో అని చెప్పి చెప్పారు. అలాగే ఆర్డీఓ గారికి ఫోన్లు చేస్తూ ఉన్నా, కల్లిదిండి మండలం పీడి చేస్తే ఏ ఒక్కడు కూడా స్పందించలా. నిన్నటి నుంచి కాల్ చేస్తూ ఉన్నా, నిన్నటి నుంచి కాల్ చేస్తూ ఉన్నా. అయ్యో అలా జరిగిందా అని అంటారు, వెంటనే ఫోన్ కట్ చేస్తారు, ఇక ఫోన్లు ఎత్తరు. ఇక కలెక్టర్కి ఫోన్ చేస్తే కలెక్టర్ ఫోన్ అసలు ఎత్తరు. ఓకే అండి, దీని తర్వాత గారు వారికి కాల్ చేశాం, వారికి కాల్ చేస్తే వారి ఫోను ఎత్తరు. ఓకే, వారి కుమారులకు కాల్ చేశాం, వినయ్ బాబు గారికి, వారికి కాల్ చేస్తే వారేమో అసలు ఈ సంగతులన్నీ నేను పట్టించుకోనండి, ఎప్పుడైనా అసలు సెక్రటరీకి నేను ఫోన్ చేశానేమో మీరు కనుక్కోండి, ఈ విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, అసలు మరి నియోజకవర్గంలో మీ ఫ్యామిలీ కాకోకుండా ఎవరిని ఇన్వాల్వ్ చేయమంటారు వినయ్ బాబు గారు. లేదు, వారు అనుకూలంగా మాకు స్పందించట్లేదు ఎమ్మెల్యే గారు అని అంటే ఆ మాట మాత్రం మాట్లాడొద్దు, అస్సలు ఆ మాట మాట్లాడొద్దు అని అంటారు. మరి క్రైస్తవుల మీద దళితుల మీద మీరు చూపిస్తున్నట్టు వివక్షత ఏంటి? అసలు ఏ రకంగా క్రైస్తవులకి స్వేచ్ఛ కల్పిస్తారు? మీ నియోజకవర్గంలో క్రైస్తవుల సమస్యలు ఎన్నున్నాయి చెప్పమంటారా? నన్ను దళితుల సమస్యలు ఎన్నున్నాయి చెప్పమంటారా? లేకపోతే దళితులకు ఏ రకమైన వివక్ష చూపిస్తున్నారో చూపించమంటారా? ఈ రకమైన పరిస్థితి క్రియేట్ చేసి ఆ ఏఈకి ఫోన్ చేసింది దోలో నాగేశ్వరరావు గారు అని చెప్పి వారే చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేశారండి, కరెంటు కట్ చేసేయమన్నారు. ఇతగాడు సెక్రటరీ చేసినటువంటి కుట్ర ఏంటో తెలుసండి, కరెంటు కట్ చేసేయమని చెప్పి నోటీసులు ఇచ్చాడు అధికారులు అందరికీ, కరెంటు కట్ చేసేయండి, వాటర్ ఇవ్వద్దు, పాస్టర్ గారు చీకట్లో అల్లాడిపోవాలి, వాటర్ లేకోకుండా అతను అట్లాగే చచ్చిపోవాలి అని చేసినటువంటి సెక్రటరీ కుట్ర కడుపు మండి ఏలూరు బయలుదేరా కలెక్టర్ దగ్గరికి. ఎఫ్ఎఫ్సిఏలో ఒక్కళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయలా. ఎందుకు నేను ఇన్ఫామ్ చేయలేదు అని అంటే, ఇక నా కడుపు మంట అందరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే బయలుదేరాను. ఏం జరిగినా పర్వాలేదు, దేవుని కృప మా మీద ఉంది. ఇట్లా క్రైస్తవుల మీద రెచ్చిపోతున్నటువంటి అధికారులు ఇకనైనా కళ్ళు తెరవాలా, ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలా. ఈ విషయాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్ళకోకుండా మధ్యలో ఎంతోమంది లుచ్చాగాళ్ళు ఆపేసి సీఎం దృష్టికి తీసుకుని వెళితే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కానీ చాలామంది సీఎం దృష్టికి తీసుకెళ్ళకోకుండా మా నియోజకవర్గం సూపర్ అండి, మా నియోజకవర్గం సూపర్, మా నియోజకవర్గం సూపరు, వీళ్ళ మెహర్బానీ కొరకు క్రైస్తవుల ప్రాణాలను పణంగా పెడుతూ ఉన్నారు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు మెహర్బానీ కొరకు మాత్రమే క్రైస్తవుల సమస్యలను పణంగా పెట్టి వారి జీవితాలను పణంగా పెట్టి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళనివ్వరు, అలాగే సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళనివ్వరు. మా సమస్యల మీద కనుక మీరు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మీరే ఏఈకి ఫోన్ చేసి మీరు కరెంటు కట్ చేయండి ఫాస్టర్ గారికి అని చెప్పారు అని అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చూడండి. అసలు మాకు సంబంధం లేదని అంటాడు వినయ్ గారు, మాకు సంబంధం లేదు అని అంటాడు. ఈ నిరసన ఎంతవరకు వెళ్తుందో
నేను ప్రతి ఒక్కళ్ళకి ఇంతకు ముందు కూడా చెప్పా, బేమారంలో చెప్పా, అయ్యా మీరు ఆపలేరు లాండాడను కంట్రోల్ చేయలేరు అని చెప్పి పోలీస్ యంత్రాంగంకు చెప్పా. వినలా? ఆపగలిగారా? మీరు ఆపగలిగారా? క్రైస్తవ ఉద్ధృతిని ఆపటం మీ వల్ల కాదు. క్రైస్తవుడు చాలా జ్ఞానయుక్తమైనటువంటి మనిషి. మేము ఎంత సహనంతో ఎంత ఓర్పుతో మిమ్మల్ని గెలిపించామయ్యా, మిమ్మల్ని గెలిపించాం, మిమ్మల్ని గెలిపించాం. మా సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు, మా సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. క్రైస్తవులంటే లెక్క లేకుండా పోయింది ప్రతి ప్రజాప్రతినిధికి, ప్రతి అధికారికి. మేమేంటో చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. చాలా సహనంతో ఓర్పుతో, చాలా సహనంతో ఓర్పుతో ఇంతకాలం ఇంతకాలం ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం, వివేచన చేద్దాం, ఆలోచనతో ముందుకు వెళదామని చెప్పి మేము సహించుకుంటూ వెనక ఉన్నటువంటి యువతను, అలాగే పెద్దలైనటువంటి వ్యక్తుల్ని అందరినీ కంట్రోల్ చేస్తూ వద్దు వద్దు వద్దు, ఆగండి ఆగండి ఆగండి. ఎన్ని సమస్యలు అయ్యా, ఎన్ని సమస్యలు, ఎన్ని సమస్యలు. చలో సింగరాయకుండ క్రైస్తవులను బహిష్కరిస్తే ఒక్క అధికారి ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడాల. అలాగే నెల్లూరులో ఫాస్టర్ గారిది చర్చి పునాదులతో సహా తవ్వేస్తే ఒక్క క్రైస్తవు ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడాల, ఒక ఎమ్మెల్యే మాట్లాడాల, ఒక్కడు కూడా మాట్లాడాల. డైవ్ సేవకులు బహిష్కరిస్తే ఒక్కడ మాట్లాడాల. చర్చి ముందు నేషనల్ హైవే మీద నిరసన చేశారు, మైకులు ఆపే అయ్యి ఆపేయాలని చెప్పి ఒక్కడ మాట్లాడాల. చూద్దాం చూద్దాం, పోతే ప్రాణాలే పోతాయి. ప్రభు పని నిమిత్తం ప్రభు పని జరగకోకుండా చేసి మేము ప్రాణాలతో ఉన్నా ఒకటే, దేవుని పని జరగకోకుండా మేము ఇక్కడ ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. కానీ ఎట్టకేలకు సత్యలోపు దేవుని సువార్తను, స్వేచ్ఛాయుతమైన సువార్తను ఖచ్చితంగా అందిస్తాం. చెప్తూ ఉన్నా, చెరుకుమిల్లి దైవ సేవకుడు, 70 ఏళ్ళ దైవ సేవకుడు, ఆయన్ని ఎంత ఉసురు పెడుతున్నారు చర్చి కట్టనివ్వకుండా. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి పివిఎల్ నరసింహరాజు, అక్కడ ఉన్నటువంటి రాంబాబు మంత్రి రాంబాబు టీడీపీ ఎమ్మెల్యే, ఒక్కడ స్పందించడు, ఒక్కడ స్పందించడు క్రైస్తవ సమస్యల మీద. ఇదిగోండి క్రైస్తవుల పరిస్థితి ఏంటంటే, హైవేల్లో పడి మేము ఇట్లాగా మా గోడిని పెంచుకోవడానికి అధికారుల దగ్గరికి పోవాలా, మా గోడిని పెంచుకోవడానికి అధికారుల దగ్గరికి ఇట్లా హైవేల్లో పడి ఎండన పడి పోవాల్సిన అవసరం వచ్చింది. మేము ఫోన్ చేస్తే ఒక్కడ స్పందించడం, 2 రోజుల నుంచి ఓపిక పడతాం. ఇప్పుడేమో అక్కడ ఈవో వచ్చి కరెంటు పీకేస్తా, నేను కరెంటు పీకేస్తా, నాకు నోటీస్ వచ్చింది, ఏదైనా ఉంటే మీరు పంచాయతీలు తెలుసుకోండి అని అంటారు. పంచాయతీలు తెలుసుకోవడానికి ఒక్కడ స్పందించడు, అక్కడే కరెంటు తీసేస్తారు. దైవ సేవకుడు ఏ రకంగా బతకాలి, దైవజనుడు ఏ రకంగా బతకాలి మీరు చెప్పండి. ఈ లైవ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ లైవ్ ప్రతి ఒక్క క్రైస్తవుడు, రోషం కలిగిన ప్రతి ఒక్క క్రైస్తవుడు షేర్ చేయండి. మాకేం సంఘాలు లేక కాదు, మేమేమి భుక్తి కొరకు చేసేవాళ్ళం కాదు. ఆన్లైను ఆన్లైను ఇదే కాదు అసలు. ఆఫ్లైన్లో వర్క్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ ఎఫ్ఎస్ఏ ఆర్గనైజేషను. ఆన్లైన్లో వ్యూస్ కోసమో సబ్స్క్రైబ్ల కోసమో లేకపోతే ఇంకేదేదేదో చేస్తున్నారు వీళ్ళని అనుకోవద్దు. ఆఫ్లైన్లో వర్క్ చేసే ఆర్గనైజేషను, 200కు పైగా సమస్యలను పరిష్కారం చేసిన ఆర్గనైజేషను. రోషం కలిగి పౌరుషం కలిగి 6 సంఘాలకు నాయకుడిని నేను, 6 సంఘాలకి ఆత్మీయ నాయకుడిని, దైవజనుడిని నేను. మా కడుపు మంట ఎలా ఉంది అని అంటే ఇది పరిస్థితి, ఇది మా పరిస్థితి. దయచేసి ప్రతి ఒక్క నాయకుడు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్క అధికారి అర్థం చేసుకోండి. ఎమ్మెల్యే గారు, దోలం నాగేశ్వరరావు గారు, అలాగే వినయ్ గారు అర్థం చేసుకోండి మా పరిస్థితి, మా క్షోభ. మీరు మాట్లాడే ప్రతి మాట మా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నాయి, మీరు మాట్లాడే ప్రతి మాట ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. ఇదిగోండి మీ నియోజకవర్గంలో సమస్య కోసం రోడ్డును పడ్డాం మేము, రోడ్డును పడి ఏలూరు వెళ్తున్నాం కలెక్టర్ దగ్గరికి. మీరే స్పందిస్తే మాకు ఈ పరిస్థితి వస్తుందా? మేము సహనాన్ని కోల్పోయి బయలుదేరాం, ఏం జరుగుతుందో చూద్దాము. నేను అతి త్వరలో చెలో కలిదిండి పిలుపునివ్వబోతున్నాను. క్రైస్తవ సమాజం అంతా ఒకే ఉదుటన రావాల్సిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే బోల్డ్ కేసులు పెట్టారు, ఇంకా వందల కేసులు పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. మేమైతే క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవడానికి న్యాయ పోరాటమే చేస్తున్నాం. మీరు అక్రమమైన కేసులు పెడతారంటే పెట్టుకోండి. న్యాయ పోరాటానికి అక్రమమైన కేసులు పెడితే ఖచ్చితంగా ఆ ఉసురును కట్టుకుంటారు, ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఈ విషయంలో మాత్రం నేను చెప్తూ ఉన్నాను, మమ్మల్ని ఈ రకంగా ఏడిపించడం అనేది ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులకు కానీ సరైన పరిణామం కాదు. ఇది చాలా దుష్పరిణామం కింద నేను భావిస్తూ ఉన్నాను. అందరికీ మీరు ఏం చేసినా సరే అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మీరు మాత్రం కళ్ళు తెరుచుకోండి, కళ్ళు తెరుచుకొని ఈ సమస్య మీద ఖచ్చితంగా నాతో పాటు మీరు కలిసి ముందుకు రావాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. కలెక్టర్ గారైనా స్పందిస్తారో లేదో చూద్దాం. ఆమె వారు కూడా స్పందించకపోతే ఇక నిరసన సేకల్ని అడ్డుకోవటం, ఆపటం పోలీసు, రెవెన్యూ, ప్రభుత్వం ఎవరి వల్ల కాదని నేను ఈ సోషల్ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, అందరికీ నమస్కారం అండి.